ప్రజలతో ఉంటారు వాళ్ళు. ప్లీజ్ అండి అరుణ్ గారు, ప్లీజ్ యూ కంటిన్యూ. మేడం, ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన విషయాల్లో జైకర్ బాబు గారు ఒక మాట అన్నారు, బహిరంగంగా జనసేన పేరు తెచ్చారు కాబట్టి మాట్లాడుతున్నారు. వీళ్ళు రాజకీయ పొత్తులు తప్పు అని గనక అంటే వీళ్ళని ఓపెన్ గా నేను సవాల్ చేస్తాను. ఇదే జైకర్ బాబు గారిని పొత్తులు పెట్టుకొని మాత్రమే మొదటిసారి అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పేరుని ఇలా పార్టీలోంచి తీసామని చెప్పండి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి బొమ్మను ఇలా పార్టీ గుర్తుల్లో నుంచి, జెండాల్లో నుంచి, వాళ్ళ మేనిఫెస్టోలో బొమ్మను వేసి ఆ రౌండ్ చక్రం ఒకటి వేస్తారు నవరత్నాలు అని చెప్పి, జనాలకు నవరంధ్రాలు పెట్టిన ఒక బొమ్మని ఆ బొమ్మలో నుంచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని తీసేయమని చెప్పండి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తప్పుడు వ్యక్తి, అతను చేసిన తప్పు అని ఇలా నోటి తీయండి నేను చెప్తే, అలాగే మేము చేసిన తప్పు అని మేము బహిరంగంగా నేను ఈ మీడియా సాక్షి ఒప్పుకుంటా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తప్పుడు వ్యక్తి, మంచి వ్యక్తి డైరెక్ట్ కొడుతున్నాను చెప్పమని చెప్పండి. లేని పక్షంలో వైఎస్ రాజశేఖర రెడ్డి నిజంగానే మహానేత, నీళ్ళు ఒప్పుకుంటారా పొత్తులు అనేది తప్పు అన్న కాన్సెప్ట్ వీళ్ళు డిస్కస్ చేయడం మానేయమని చెప్పండి. ఒక నమస్కారం, ఇలా మీ ఇలా మీలాంటి వాళ్ళతో మాట్లాడాల్సి వస్తున్నందుకు కూడా చాలా బాధాకరంగా ఉంది. ఒకటి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ మీరు చాలే గాని, మీరు చాలా మేధావులే గాని, శాసనసభకి గాను సచివాలయానికి తేడా తెలిసేంతటి పెద్ద గొప్ప మేధావులే గాని ఆగండి. మీరు వ్యక్తిగతంగా పోతే నేను వ్యక్తిగతంగా వెళ్లాల్సి వస్తుంది అరుణ్ గారు. మీరు వ్యక్తిగతంగా వెళితే మేము కూడా వ్యక్తిగతంగా వెళ్లాల్సి వస్తుంది. ఎందుకు చెప్పండి, లాగబాకండి అనవసరంగా. జైకర్ బాబు గారు, అరుణ్ గారు వ్యక్తిగతంగా వెళ్ళలేదు, కేసుల విషయమై మాట్లాడారండి. మీరేమన్నా అంటే మీరు గొప్ప, ఇప్పుడు ఇక్కడ ఎవడు గొప్పోడా అన్నాను అన్నందుకు కాదు, ఇలా మాట్లాడడానికి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆనాడు, నేను చెప్తున్నాను వినండి వినండి, కాంగ్రెస్ పార్టీలో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవట్లేదు. ఇదే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ 2019 ఎలక్షన్స్ లో కాంగ్రెస్ దగ్గర మోకరిల్లిన సందర్భం ఉంటే, ఆ కాంగ్రెస్ పార్టీని పంచలూడదీస్తానన్నటువంటి జనసేన దాసోహం అన్నట్టు చెవులు మూసుకోవటాన్ని అది అపవిత్రం అని చెప్తున్నాం. అటువంటి వాటిని ప్రశ్నిస్తున్నాం అరుణ గారు నేను ఇప్పటి వరకు మాట్లాడిన దాంట్లో పొత్తులకు వెళ్ళటం తప్పు అనే మాట మీ దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోయిన మాదాస్ గంగాధరం దగ్గర నుంచి మొదలు పెడితే, జేడి లక్ష్మీనారాయణ దగ్గర నుంచి మొదలు పెడితే, తోట చంద్రశేఖర్ నుంచి మొదలు పెడితే, ఓరి మిమ్మల్ని మీ మీద దుమ్మెత్తు పోసిన ప్రతి నాయకుడిని తీసుకొస్తానులే గాని, మీరు కాస్త ఆగండి, నేను నా సమాధానం వినండి. మీరు ఇందాక మాట్లాడినప్పుడు పొత్తుల గురించి మాట్లాడేటప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడారు కాబట్టి చెప్తున్నా, పొత్తులు వెళ్ళటం తప్పని నేను అనలేదు, కానీ పొత్తు అపవిత్రమా పవిత్రమా అనే దాని గురించి మాట్లాడుతున్నాను నేను. ఎందుకులేమ్మా మీ వాయిస్ సరిగా వినపడట్లేదు, మీ వాయిస్ సరిగ్గా రావట్లేదు అరుణ గారు. లోకేష్ బాబు అవినీతి చేశాడు, చంద్రబాబు నాయుడిని గద్దె దింపేస్తాను, అడిగితా ప్రశ్నిస్తా అని ఉంచున్నటువంటి పృచ్ఛకుడు చిట్ట చివరికి బుర్రకథా బృందగానంలో వృచ్ఛకుడు ఎలాగయ్యాడో జనాలు అందరూ చూశారులే అమ్మా. మీరు 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 ఆగండి కొద్దిగా. రైట్, గాయత్రి గారు. పులకేశి ఇప్పుడు ఏం చేస్తున్నాడో కూడా అందరికి తెలుస్తుంది. ఇదిగో ఇటువంటి మాటలు మాట్లాడే మీ స్థాయి ఏంటో మీరు తెలియజేసుకుంటుంటారు. గాయత్రి గారు. యా నాకు యాక్చువల్లీ జయగర్ గారికి చెప్పడానికి ఏం లేదండి, బట్ నేను ఇందాక ఆడు ఐ మీన్ శ్రీనివాస్ గారు ఏదో మాట్లాడుతున్నప్పుడు